ఈ కార్యక్రమాన్ని తెలుగుస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆయన స్థాపించేటప్పుడు కూడా స్థాపించే ముందు కూడా ఆయన ఒకటే చెప్పారు, బడుగు బలహీన వర్గాలకి సంక్షేమాల కోసమే ఈ పార్టీ నేను స్థాపిస్తున్నాను, ఈ పార్టీ నిర్మిస్తున్నాను, ఈ దీనికోసమే నేను ముందుకెళ్తానని కూడా ఆయన చెప్పారు. ఆయన అన్నట్లుగానే ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ప్రతిపక్షం సమర్థవంతంగా ఉంటేనే ప్రతిపక్షం సమర్థంగా ఉంటేనే పాలకపక్షం పనిచేస్తుంది అన్నదానికి కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఇవాళ ప్రతిపక్షంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని ప్రముఖ వ్యాపారవేత్త, కన్స్ట్రక్షన్ నిర్మాణ వ్యవస్థాపకులు, నిర్మాణ సారథి, ప్రముఖ రాజకీయ నాయకులు మల్లినేడి తిరుమలరావు గారు బాబీ గారితో ఈరోజు జర్నలిస్ట్ పని ముఖాముఖి కార్యక్రమం. నమస్తే అండి తిరుమలరావు గారు. నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, మీ జనసేన పార్టీ ప్రధానంగా ఇప్పుడు ఒక పొత్తు అయితే తీసుకున్నది, ఆ పొత్తులో దీనివల్ల రెండు పార్టీలకి ఏ పార్టీకి ఉపయోగకరం అనుకుంటున్నారు? రెండు పార్టీల ఉపయోగం అంటే ఒకటండి, జనసేన కార్యకర్తల బలం, మంచి తెలివైన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీలో కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా ఉద్దండులు ఉన్నారు. ఈ రెండు కలయిక చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో ఈ రెండిట్లో ద్వారా మంచి జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుతారని నేను ఆశిస్తున్నాను. మల్లినేడి తిరుమలరావు బాబీగా పేరుందని, మీరు మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో మూడు పార్టీలు మారారు, మారడానికి గల కారణాలు ఏంటంటారు? మాకు 85లో అల్లూరి సుభాష్ చంద్రబోస్ గారని నరసాపురం పార్లమెంటుకి ఎంపీగాను, భీమవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాను, మినిస్టర్ గాను, ఇండియన్ షిప్పింగ్ బోర్డ్ చైర్మన్ గాను కూడా చేశారు ఆయన. ఆయన చాలా మేధావి. ఆయన శిష్యరకంలో మేము కొన్ని రోజులు తిరిగామండి. కొన్ని రోజులు తర్వాత ఆయన రాజకీయాల నుంచి కొంచెం పక్క వెళ్ళిపోయారు. ఆయన ఇందిరాగాంధీ టైంలో ఇచ్చేసేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన లేనే వ్యవహారం మనం ఎందుకన్నట్టుగా ఉంటే, ఈ లోపల కొన్ని రోజులేమో విజయకుమారరాజు గారు కాంగ్రెస్లో ఆయనతో తిరిగాం. అయిపోయిన తర్వాత తెలుగుదేశానికి వెళ్ళింది. కొత్తపల్లి సుబ్బారాయుడు గారు నాయకత్వంలో, ఆయనతో మెంటే పారసారథి గారి నాయకత్వంలో మేము చాలా ఉద్దండులు చూసామటండి. రాజకీయంలో కింద నుంచి కార్యకర్త నుంచి పై దాకా కార్యకర్త కదా నాయకుడి దాకా మన నన్ను పేరెట్టి పిలిచేవారు. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక ఆకర్షణ, సినిమా యాక్టర్గా కాదండి, ఆయనలో ఉన్న భావన అదంతా చెప్పాలని ఆయన తపన పడుతుంటే అది చూసి నేను ఆకర్షితులయ్యి నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను. భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ మొట్టమొదటి జెండా కట్టింది కూడా మల్లినేడి తిరుమలరావు గారే, బాబీ గారు కానీ కూడా ఒక పేరు కూడా ఉంది. అయితే అంత పార్టీలో అంతగా యాక్టివ్గా లేకపోవడానికి గల మీరు ప్రధాన కారణం ఏంటంటారు? నేను యాక్టివ్గా ఎందుకు లేనండి, యాక్టివ్గానే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాలు ఉంటే ఫస్ట్ టికెట్ నాకే ఇచ్చారు ఆచంట. ఆచంటలో నేను భీమవరం నుంచే పొడి చేస్తానని నన్ను అనొచ్చు, కానీ అక్కడ ఆచంటలో ఎవరు లేరు, నేను వెళ్తాను సార్ నేను చూసుకుంటానని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసుకుని నేను దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం ఏంటంటే నాకు ఈ వ్యాపార రీత్యా కొంచెం ప్రాబ్లంలు ఉండి అయ్యి ఉండి నేను డ్రాప్ అవ్వడం జరిగింది. టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన పెద్ద ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత నేనే డ్రాప్ అయ్యాను. రాజకీయంగా కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎన్నుండి ముందుకే నడిపించారు. అంటే మీరు డ్రాప్ అవ్వడానికి గల ప్రధాన కారణం అయితే ఏంటంటారు? కారణం అదండి, ఒకటి నా వ్యాపారం అది హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ నడుతుంది. తర్వాత ఏంటంటే నేను మా అమ్మగారు చెప్పిన మాట నేను జమ దాటను,
మా తల్లిని గారిని అడిగాను. అడిగితే ఈ సంవత్సరం ఈ ట్రిప్గా నెక్స్ట్ ట్రిప్ నుంచి పోటీ చేద్దిగా అని చెప్పేసి అన్నారు. దాని గురించి తల్లి మాట మళ్ళీ తీసుకుని మళ్ళీ అదంతా ప్రాబ్లం ఎందుకని చెప్పేసి నేను దాని గురించి రాపోయాను. లేకపోతే నాకు టికెట్ ఆచంట నాకు ఫస్ట్ టికెట్ ఇచ్చారండి. అంత మంచి మనిషి ఏంటంటే ఒక సామాన్య మానవుడికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కింద స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు అన్నట్టుగానే సామాన్య మానవులకి పూర్తిగా 3 పదులు వయసుకొని నిన్న వాళ్ళకి సామాన్యంగా బడుగు బలహీన వర్గాలకి కూడా పవన్ కళ్యాణ్ గారు టికెట్లు కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా జనసేన పార్టీ అనగానే ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్రపడింది. కారణం ఏంటంటారు? ఇది ఒకటేసారి అది ఈ సోషల్ మీడియాలోని టీవీల్లోని ప్రచారం చేస్తుంటే మా వాళ్ళు తిప్పికొట్టలేకపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే నరసాపురం టికెట్ బొమ్మడి నాయకరు ఏ కులవాడు? కాపు కులవాడా? లేదంటే దొందులూరు నియోజకవర్గం వెంకటలక్ష్మి గారు కాపు కులం కాదు కదా? తర్వాత ఉంగుటూరు నియోజకవర్గం కాపు కాదు కదా? వీళ్ళందరూ ఈ ఇక్కడ ఎంతమందికి ఇచ్చండి, ఇది ఉదాహరణ మచ్చుగా చెప్తున్నామాట. సైకిల్ అదే అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందండి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ఆ పార్టీ ముద్రపడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్రపడిపోయింది. అలాగే ఈ జనసేన పార్టీని స్థాపించింది కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్రేశారంటారా? లేకపోతే మీ ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక ఆ ముద్రేశారని భావిస్తున్నారా మీరు? ఏమి లేదు సార్, ఎలక్షన్ ముందు ఇవన్నీ తీసుకొచ్చారు. దానికి మా వాళ్ళు మీడియా పరంగా కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా పరంగా కానీ తిప్పుకోవడంలో కొంచెం విఫలం అయ్యారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, అసలు ఎలా ఉంటుందో చూపెడతారు. ఓన్లీ సోషల్ మీడియా కానీ లేకపోతే యూట్యూబ్లు కానీ ఏవుతాయి, అప్పుడు అవుతే కొంచెం నాలెడ్జ్ తక్కువ. అంటే గతంలో మీరు ప్రజారాజ్యానికి కూడా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు చూశారు, మీకంటే 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజారాజ్యం సమయంలో కూడా ఒడిదుడుకులను చూశారు, ఎత్తుపల్లాలను చూశారు, అయినా సరే ఇంకా అనుభవం తక్కువ అంటున్నారండి. అంటే ఒకటి సార్, ఇక్కడ ఏమైందంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో బలం గట్టిగా ఉంది. నాయకులు వచ్చినప్పటికి కొంతమంది ఎవరు ఏం చేస్తున్నారో ఏంటో తెలియక తకమికి పడిపోయారు. నాయకులు వాళ్ళకి వాళ్ళకి పని చెప్తే ఆ పనే చూసుకోవాలి. అది చూసుకోకుండా ఇందులో వేలు పెట్టేసి అందులో వేలు పెట్టేసి రకరకాలుగా చేసేసి వ్యవహారం చేశారు. లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ముందు ఈ పార్టీలు ఎందుకు పనిచేస్తే ఏం పనిచేస్తారండి? ఇప్పుడు మీరన్నట్టే అంటే ఎమ్మెల్యే టికెట్ రావడం కోసమే చాలామంది ఎత్తు పై ఎత్తులేసి కుయ్య ఎత్తులేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారే మిమ్మల్ని పిలిచి టికెట్ ఇస్తానన్న తల్లి మాట విని, మీ అమ్మగారి మాట విని మీరు టికెట్ కూడా నిరాకరించారు, పోటీకి చేయడానికి కూడా ఆసక్తి చూపలేదు. రాబోయే ఎలక్షన్లో అయినా సరే పోటీ చేయడానికి అవకాశం ఉందంటారా మీరు? పవన్ కళ్యాణ్ గారు అంటే రాబోయే ఎలక్షన్ గురించి చెప్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో పోటీ చేయమని పోటీ చేస్తాను. నేను కడపలో పోటీ చేస్తా రెడీ. నా ఊర్లో నేను పోటీ చేస్తాను. నేను భీమవరం నియోజకవర్గం అండి, ఆచంట వెళ్ళి పోటీ చేస్తాను అన్నాను. ఆచంటలో ఒక్క సరైన వ్యవహారం లేదు అక్కడ. ఎందుకు నేను అనుకున్నాను, నేను నా పార్టీ గెలవాలి, నా పార్టీ అక్కడ కూడా స్టాండర్డ్ అవ్వాలని చెప్పేసి నేను తప్పించాను అనమాట. అంతేగాని నేను భీమవరంలో ఉండాలి, భీమవరం నుంచే ప్రాతినిధ్యం వహించాలి, నాకు ఇక్కడ టికెట్ కావాలని అడగ నేను అడగడమే ఆచంట అడిగా, అక్కడే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు జనసేన పార్టీలో టికెట్లు పొంది ఓటమి చెందిన తర్వాత నియోజక బాధ్యతలు తీసుకుంటానికి కూడా చాలామంది నాయకులు వెనుకడిగేసి కనబడట్లేదు. అటువంటి నియోజకవర్గాల్లో మీది ఏదో ఒక నియోజకవర్గానికి బాధ్యతలు తీసుకోవచ్చు కదా? పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏది ఇచ్చినా సరే శిరహవహిస్తాం. అది కూడా చాలా కష్టపడి పనిచేస్తామట. నా మాత్రం ఏంటంటే కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ ఒక్కసారి కమిట్మెంట్ అయ్యామా అది ఇంకా తిరుగుండదు, అంత కమిట్మెంట్తో పనిచేస్తాం. ఆయన పెద్ద ఆయన చేస్తారు, కంగారు ఏముంది, నియోజకవర్గం అంటే అప్పుడు ఆయనే సూచించాలి. అంటే ఎన్నికల ముందు అప్పటికప్పుడు వెళ్ళి టికెట్ తీసుకుని పోటీ చేసే కన్నా
ముందు నుంచి అక్కడ కార్యకర్తలకి నాయకులకి నేనున్నాను మీకు భరోసా అనే ఒక మనోధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేయొచ్చు కదా అని అడుగుతున్నాను. తప్పకుండా అండి. ఆయన పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ ఏ నేను చెప్పాను కదండి, మొత్తం ఉన్న 175లో ఎక్కడికి వెళ్ళి పనిచేయమన్నా నేను రెడీ, నేను వెళ్ళి పనిచేస్తాను. అలాగే మిగతా ఇప్పుడు ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టిందండి, అది ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, విద్యాదీవిని అవ్వచ్చు, లేకపోతే ఏమో వాలంటీర్ వ్యవస్థ అవచ్చు, ఇలా కొన్ని సంక్షేమ పథకాలు కార్పొరేషన్ పెట్టి 45 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 15,000, 10,000 అలాగే ఈ సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం ఏంటండి? ఉదాహరణకి కాపు సంక్షేమ పథకం తీసుకుందామండి. కాపు సంక్షేమ దాంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో 10% ఇది చేసి జీవో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది, అది జీవోని ఓకే చేయమనండి. ఈ గవర్నమెంట్ ఏంటండి అది 10% రిజర్వేషన్, ఆ రిజర్వేషన్లో కాపును కూడా చేర్చి చేయమని చెప్పారు. 5% అది ఏదండి ఎక్కడండి, డైరెక్ట్గా నేను కాపులకు ఏం చేయననే చెప్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట, అది ఏంటంటే అలవాటు అయిపోయిందన్నమాట అండి. ఇక ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయండి, అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకోండి, ఈ వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటండి? వాలంటీర్ వ్యవస్థ అనేది కొన్ని చోట్ల బాగుందండి, కొన్ని చోట్ల అసలు ఏం బాగలేదు. ఎందుకు బాగలేదంటే వాళ్ళు ఏదో వచ్చారు ఏదో పని చేస్తున్నారు అనేది కాకుండా వాళ్ళ సొంత వాళ్ళ పార్టీకి వాళ్ళే చేసుకుంటున్నారు అన్నమాట అండి. ఆ వాలంటీర్ వ్యవస్థలో కూడా అది కరెక్ట్గా నడవట్లేదు. అలాగే ఆరోగ్యశ్రీ అని లేకపోతేనేమో కొన్ని ఇంకా కొన్ని ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఈ సంక్షేమ పథకాలపై అసలు ప్రజలకు ఉపయోగం ఉందా లేదా, నిజమైన లబ్ధిదారులకి అందుతున్నాయా అందట్లేదా, ఇళ్ల స్థలాలని ఇవన్నీ ఇస్తున్నారు కదండి, ఈ నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయని భావిస్తున్నారా అందట్లేదని భావిస్తున్నారు? ఇందులో 80% ఎలా ఉంటుంది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెళ్తుంది, 20% కనవ పార్టీలోళ్ళకో కనవాళ్ళకో కనవాళ్ళకో వస్తుంది. దానివల్ల ఆడకే లబ్ధి చెందుతుంది కానీ ఇందులో ఏమి ఉండదండి. నిజమైన లబ్ధిదారులకి చెందట్లేదు. చెందట్లేదు. రాబోయే ఎలక్షన్లో అంటే 2024లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మీ రెండు పార్టీలు పొత్తు అయితే పొత్తు ఉందండి, ఆ పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారా, సోమ్యరాజు గారు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారే అవుతారనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి పూర్తి ఆశీస్సులు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారే సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతేనే మంచి ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ మల్లినేడి తిరుమల గారు, బాబీ గారు అని మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, తెలుగుదేశంలో పనిచేశారు, ప్రజారాజ్యం వచ్చేటప్పటికి మీరు అసలు ఎక్కడ కనబడలేదు, మళ్ళీ జనసేనలోకి వచ్చేటప్పుడు కనబడుతున్నారు, కారణం ఏంటంటారు? నేను ప్రజారాజ్యం వచ్చినట్టుగా హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కొంచెం బిజీగా ఉన్నాను. నా వంతు సేవలో నా మిత్రులు అందరితో కూడా ఫోన్లో మాట్లాడి నాకు నేను వాళ్ళకి సపోర్ట్ ఎలా చేయాలో అలా చేసి నేను అప్పుడు కూడా ముందు నడిపించాం. జనసేన వచ్చినప్పటికి ఇంకా డైరెక్ట్గా వచ్చేయాలని నిర్ణయించుకున్నాను. నా మిత్రులు ఎవరవుతూ ఉన్నారో వాళ్ళందరూ ఫోన్లు చేసాం. ఫోన్ చేసి జనసేననే ముందు తీసుకెళ్లాలని మేము, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీలో వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారో ఇక్కడ మేము రెడీ అయ్యామంటండి. రెడీ అయ్యి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మాకు వేరే నాయకత్వాలు ఉండవండి, ఒకటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన ఏది చెప్తే అది చేస్తాం. ఆయన మంచి చెప్పిన చేద్దాం, చెడ్డగా చెప్పరు కానీ చెప్పినా సరే, చెడ్డ అయినా సరే అసలు చెడ్డ చేయడానికి కూడా రెడీ మేము. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన, దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.